అందరికీ నమస్కారము. ఉపాధ్యాయులందరికీ, ఉపాధ్యాయినిలందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే టు యూ ఆల్. మన ఛానల్ చాలామంది ఫాలో అవుతున్నారు, టీచర్సే కాదు స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా ఫాలో అవుతున్నారు. సో కాబట్టి టీచర్స్కే కాకుండా పేరెంట్స్కి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటారా, ఆది గురువు అమ్మ నాన్న, తర్వాత టీచర్ వస్తారు. కాబట్టి ప్రతి పేరెంట్స్ని ఒక టీచర్గానే నేను భావించి టీచర్స్ అందరికీ ప్లస్ పేరెంట్స్ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నేను కొన్ని విషయాలు షేర్ చేయదలుచుకున్నాను. 30 సంవత్సరాలు నా టీచింగ్ అనుభవాన్ని మీతో పంచుకోదలుచుకున్నాను. నేను 1993లో టీచింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయినప్పుడు బిగినింగ్లో నాకు లెక్చరర్గా జాబ్ దొరికింది. ప్రగతి మహావిద్యాలయ కోటి డిగ్రీ కాలేజ్ హైదరాబాద్లో ఉంది. ఇక్కడే నేను చదువుకున్నాను. ఇక్కడే జాబ్ కూడా నాకు ఇచ్చారు మా ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్టీ వేదాచలం గారు. సో ఆయన జాబ్ ఇస్తూ ఒకే చిన్న మాట అన్నారు. ఏంటి అంటే కనుక, నీకు జాబ్ అయితే ఇచ్చాను, దాన్ని నిలుపుకోవడం నీ చేతుల్లో ఉంది, ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అన్నారు. ఇంకా అంతే కష్టపడి ఇక ఆ ఫీల్డ్లో అలాగే కొంచెం స్ట్రగుల్ అయ్యి కష్టపడి పాఠాలు ఎలా చెప్పాలి పిల్లలకి, బిలో యావరేజ్ స్టూడెంట్, మెయిన్గా బిలో యావరేజ్ స్టూడెంట్ మెయిన్గా మైండ్లో టార్గెట్ చేసుకుని పాఠాలు చెప్పడము, అట్లా ఒక 14 సంవత్సరాలు అదే కాలేజ్లో జాబ్ చేశాను. తర్వాత నేను ఇంజనీరింగ్ కాలేజెస్కు రావాల్సి వచ్చింది. ఇక ఇంజనీరింగ్ కాలేజెస్లోకి ఎంటర్ అయ్యి ఎంబీఏ వాళ్ళకి పాఠాలు చెప్పడం, బీటెక్ వాళ్ళకి పాఠాలు చెప్పడము, అట్లా ఇంకా తర్వాత అనుకోని పరిస్థితులలో ఈ టీచింగే కాకుండా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ సెషన్స్ కూడా చేయాల్సి వచ్చింది. అప్పుడు నన్ను డెవలప్ చేసుకుని తర్వాత సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ సెషన్స్, ప్లేస్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ చేశాను. ఒక లెక్చరర్గా జాబ్ మొదలుపెట్టి తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంబీఏ డిపార్ట్మెంట్లో, తర్వాత హెచ్ఓడి ఆఫ్ ఎంబీఏ డిపార్ట్మెంట్లో, అండ్ ఫస్ట్ ఇయర్ బీటెక్ వాళ్ళకి హెచ్ఎండ్ఎస్ హెచ్ఓడిగా, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా, ఇక తర్వాత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్ సెషన్స్గా, అట్లా చాలా రోల్స్ ప్లే చేశాను. అది 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలుగా నేను డైరెక్ట్ కాలేజీలలోనే వర్క్ చేశాను. తర్వాత గత ఐదు సంవత్సరాల నుంచి నేను కాలేజీలో పాఠాలు డైరెక్ట్గా చెప్పడం మానేసి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా ఫ్రీలాన్సర్గా సెట్ అయ్యాను. అండ్ యూట్యూబ్ ఎలాగూ ఉంది, యూట్యూబ్లో పాఠాలు చెప్తాను, బయట కూడా ట్రైనింగ్ సెషన్స్కి వెళ్తూ ఉంటాను, కాలేజెస్ కంపెనీస్ వాళ్ళు పిలిచిన దాని ప్రకారం. అయితే నాకు ఇక్కడ అనిపించింది, టీచింగ్ చేసేవాళ్ళు ఏ టీచర్ అయినా కానీ, టీచర్ అయినా లెక్చరర్ అయినా ప్రొఫెసర్ అయినా, మనం బిలో యావరేజ్ స్టూడెంట్ని మనసులో పెట్టుకుని పాఠాలు చెప్తే కనుక క్లాస్ మొత్తానికి అర్థమైపోతుంది. సో అలాంటి కొంచెం చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కనుక యూ విల్ బికమ్ ఎ గుడ్ టీచర్, బెస్ట్ టీచర్. అండ్ ఇంకా చెప్పాలంటే కనుక, నా జీవితంలో ముఖ్యంగా చాలామంది టీచర్స్ నన్ను తీర్చిదిద్దారు. ఇక చదువు విషయానికి వస్తే కనుక స్కూల్ లైఫ్లో ఎక్కువగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది మా టీచర్ గారు, కృష్ణవేణి టీచర్ గారు. ఆవిడ ఇప్పుడు ఫౌండర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెంట్ మేరీస్ స్కూల్, హై స్కూల్, ఇట్ ఈస్ అట్ కుక్కట్పల్లి, హైదరాబాద్లో ఉంది. సో ఆ టీచర్ గారు చాలా మార్చారు నన్ను. అండ్ సుశీల టీచర్ గారు మ్యాథమెటిక్స్ చెప్పేవాళ్ళు, చాలా బాగా చెప్తారు ఆవిడ అమ్మో. అండ్ చంద్రలేఖ టీచర్ గారు కెమిస్ట్రీ చెప్తారు ఆ టీచరు. ఇక తర్వాత కాలేజ్ లైఫ్లోకి వస్తే అందరు పాఠాలు బాగా చెప్పేవారు, కానీ అందరిలోకి బాగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది మాత్రం డాక్టర్ ఎన్టీ వేదాచలం గారు. ఆయన ప్రగతి మహావిద్యాలయానికి అసలు ఒక లెవెల్లోకి తీసుకొచ్చారు పైకి ఆ కాలేజ్ని. సో ఆయన మంచి పాఠాలు చెప్పి, అంతేకాకుండా నాకు జాబ్ కూడా ఆయన అక్కడే ఇచ్చారు. నేను చదివింది అక్కడే, డిగ్రీ పీజీ అక్కడే చేశాను, జాబ్ కూడా ఆయనే ఇచ్చారు. సో చాలా మంచి ఇన్స్పిరేషన్, మంచి టీచర్, మంచి అడ్మినిస్ట్రేటర్ అని చెప్పొచ్చు. ఇక చదువు కాకుండా నా స్పోర్ట్స్ విషయంలోకి వస్తే కనుక నర్సింగ్ రావు సార్ అని స్పోర్ట్స్లో నాకు మంచి ట్రైనింగ్ ఇచ్చారు. నేను నేషనల్ లెవెల్ దాకా కబడ్డీకి వెళ్ళాను. సో మంచి టీచర్లలో నాకు నర్సింగ్ రావు సార్ చాలా ఇష్టము. అండ్ సంగీతం విషయానికి వస్తే కనుక మా టీచర్ లక్ష్మీరెడ్డి గారు సంగీతం పాఠాలు చాలా బాగా చెప్పారు మాకు. అండ్ సంగీత పాఠాలే కదా, ఒక కూతురుగా చూసుకున్నారు. అదేవిధంగా నేను పప్పు చంద్రశేఖర్ గారి దగ్గర కూడా నేర్చుకున్నాను. వీళ్ళిద్దరూ మంచి గురువులు నాకు. సో ఇట్లా మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి చక్కగా మెల్లగా తీర్చిదిద్ది ఒక లెవెల్కి తీసుకొస్తూ ఉంటారు. అలాంటి టీచర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదములు. చివరిగా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నేను ఈ యూట్యూబ్లో పాఠాలు చెప్పడం మొదలుపెట్టాక కొలాబరేషన్స్కి నా దగ్గరికి చాలామంది వచ్చారు కొలాబరేషన్ చేయడానికి. వాళ్ళు ఎంత ఆఫర్ చేశారంటే యూ విల్ నాట్ బిలీవ్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ నాకు పే చేయడానికి రెడీగా ఉన్నారు ఆ కొలాబరేషన్లో. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కొలాబరేషన్ చేసుకుంటే కనుక నేను ఇక్కడ యూట్యూబ్లో పాఠాలు చెప్పడం మానేయాలి.
ఈ యూట్యూబ్లో నేను అన్ని ఫ్రీగా చెప్తున్నాను పాఠాలు, సంగీతం చెప్తాను అండ్ క్లాసికల్ మీద సంగీతంలోనే వీణ నేర్పిస్తున్నాను. కామర్స్ అండ్ మేనేజ్మెంట్ పాఠాలు ఇంగ్లీష్లో చెప్తున్నాను, తెలుగులో చెప్తున్నాను. ఇంకా అదేవిధంగా యోగా నేర్పిస్తాను, స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ, ఇంకా మంచి మంచి మోరల్ స్టోరీస్ ఇవన్నీ నేను ఇట్లా ఫ్రీగా చెప్తున్నాను కదా, అది ఆపేసి వాళ్ళకి పని చేయాల్సి వస్తుంది. అప్పుడు నాకు క్రోడ్స్ ఆఫ్ రూపీస్ వస్తాయి. ఒక్క 2 రోజులు అనిపించింది, ఇంత కష్టపడి జీవితంలో పైకి వచ్చాను, సో అంత చక్కటి అవకాశాన్ని వదులుకోవచ్చా అనేసి మళ్ళీ ఒక సైడ్ నుంచి ఆలోచిస్తే అనిపించింది. ఎంతోమంది బీద విద్యార్థులు ఛానల్ ఫాలో అయ్యి పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుని ఎంతో సంతోషంగా వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళందరికీ నేను దూరం అయిపోతాను, వాళ్ళందరూ నాకు డబ్బులు పే చేయాల్సి వస్తుంది. నా క్లాస్ వినాలంటే డబ్బులు పే చేయాలి. సో అలాంటి వాళ్ళకి నేను దూరం అవ్వదలుచుకోలేదు. ఇంకా క్రోడ్స్ ఆఫ్ రూపీస్ అన్నీ వదులుకొని యూట్యూబ్లోనే ఫ్రీగా పాఠాలు చెప్పడానికి నిశ్చయించుకున్నాను. యూట్యూబ్ వాళ్ళు ఎంతో కొంత డబ్బు ఇస్తారు అడ్వర్టైజ్మెంట్ రూపంలో, కానీ చాలా తక్కువ. అది మనకి ఈ కొలాబరేషన్స్లో క్రోడ్స్ ఆఫ్ మనీ సంపాదించవచ్చు. ఒక్కటి అనిపించింది, ఆశకు అంత అంటూ ఉండదు. డబ్బులు కావాలనే ఆ ఆశ, గ్రీడీనెస్, అది ఒక్కసారి మొదలైతే దానికి ఎండ్ అంటూ ఉండదు. అలా ఇంకా రావాలి ఇంకా రావాలి, మనశ్శాంతి కోల్పోతాము. అందుకని చెప్పి నాకు దీంట్లోనే మనశ్శాంతి ఉంది. అందరికీ ఫ్రీగా పాఠాలు చెప్పడం, చక్కగా వాళ్ళందరూ నేను బయటకు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేసి నా దగ్గరకు సంతోషంగా మాట్లాడడము చాలు. జీవితంలో ఇది చాలా అనిపించింది. సో 30 సంవత్సరాలు నా జీవితంలో ఈ టీచింగ్ ఫీల్డ్లో ఎన్నో అనుభవాలు, ఎన్నో సంఘటనలు చూశాను, కొన్ని మంచి కొన్ని చెడు. ఏది ఏమైనా కానీ చిట్ట చివరికి మీ అందరికీ చక్కగా ఒక యూట్యూబర్గా పరిచయం అయ్యి ఒక ట్రైనర్గా బయట ట్రైనింగ్ సెషన్స్ చేస్తూ అందరికీ దగ్గరయ్యాను, ఇది చాలు నాకు. సరే, అందరికీ మరొక్కసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే. చక్కగా జీవితంలో మంచి మంచి విషయాలు నేర్చుకుంటూ మీ అమ్మా నాన్నల పేర్లు నిలబెడుతూ మీ టీచర్లు, మీకు చదువు చెప్పిన టీచర్లు కూడా గర్వంగా తలెత్తుకునేలా చేసే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. చిన్న జీవితం హ్యాపీగా సంతోషంగా ఏదో ఒకటి అచీవ్ చేస్తూ మీరు సంతోషంగా ఉండు, అవతరులను సంతోషంగా ఉంచండి, అంతే నేను కోరుకునేది. సో మీ అందరి యొక్క అభిమానానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. టేక్ కేర్, గుడ్ లక్.